హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రతిసారి పాయసాలు అవి ఇవి కాకుండా ఈ విధంగా కూడా మనము స్వీట్ని తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. దీనికి కావాల్సినవి, ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదా, 1/4 కప్పు ఉప్మా రవ్వ, చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత ఇందులో కొంచెము కాచి చల్లార్చిన పాలు కూడా కలిపేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి. పిండిని మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యేంతవరకు మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా పిండి ముద్దని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎండు కొబ్బరి నేను తీసుకున్నాను, మీరు పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఇక్కడ ఇలానే దొరుకుతుంది, నేనైతే ఒక చిప్ అయితే తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ పొడి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొన్ని బాదం, కొన్ని కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్యాన్లో తీసేసుకోవాలి. ఇందులోనే మనము ముందుగానే మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 కప్పు తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 స్పూన్ వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అంత దగ్గరికి అయిన వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే మనము బాదం కాజు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో నేను చిన్న కిస్మిస్ కూడా వేసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పంచదారని వేసుకోవాలి. 1.5 కప్పు వాటర్ని పోసుకొని ఈ విధంగా అంతా ఒకసారి కలిసిరీతిగా కలిపేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లోనే మనము ఈ పంచదార సిరప్ని మనము కుక్ చేసుకోవాలి. ఇలా సిరప్ రెడీ అయిపోయిన తర్వాత ఈ సిరప్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. మనం పూరీ పిండికి ఎలా తీసుకుంటామో ఆ విధంగానే ముద్దలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పూరీల్లాగా పల్చగా ఒత్తుకోవాలి. నేను వీడియోలో చూపించినట్లు పల్చగా ఒత్తుకోవాలి. ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత బాగుంటాయి. ఇలానే అన్ని పూరీలు చేసుకోవాలి. మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కూడా ఈ విధంగా ఇందులో నేను వీడియోలో చూపించినట్లుగా ఈ పూరీ దాంట్లో వేసుకొని 4 పక్కల అంతా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్తో అయినా ప్రెస్ చేసుకోవాలి, లేదంటే చపాతీ కర్రతోనైనా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మనము స్టఫ్ చేసుకున్న పూరీలని ఆయిల్లోని వేసుకోవాలి. ఆయిల్లో స్లోగా మనము లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పాకెట్స్ని మనము ముందుగానే సిరప్ని రెడీ చేసుకున్నాం కదా, ఒకసారి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే ఏంటి అంటే మనకి సిరప్ అన్నది ఆ పాకెట్స్లోకి వెళ్ళి జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్లోగా మనము టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద కుక్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది, జ్యూసీ జ్యూసీగా అవుతాయి. తర్వాత ఒక జల్లి గరిటె తీసుకొని అందులో ఈ పాకెట్స్ని తీయాలి. ఈ పాకెట్స్ ఇలా తీయడం వల్ల మనకి జల్లిగంటలోనే జ్యూస్ అంతా, ఈ పాకెట్స్కి ఉన్న జ్యూస్, ఎక్స్ట్రా జ్యూస్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అంతే అండి, యమ్మీ స్వీట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనము చుట్టాలు వచ్చినా, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఈ విధంగా మనము స్వీట్ చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత లుక్ వేస్గా, ఎంత యమ్మీగా ఉన్నాయో. ఇంకెందుకంటే ఆలస్యం ఈ స్వీట్ని తయారు చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.